హాయ్ వ్యూవర్స్, మీరు బాగా గమనించినట్టయితే టీవీలో వచ్చే ఏ యాడ్ అయినా సరే చూడండి 100% అన్నవేళ ఇవ్వడు, 99.99% జెమ్స్ తొలగిపోతాయి, అంటే క్రిములను తొలగించేస్తా అర్థనేదని అంటాడు. ఎందుకు 100% కనుక ఇస్తే వాళ్ళ ప్రోడక్ట్ మనం వాడిన తర్వాత అక్కడ చెక్ చేస్తే మరలా అక్కడ ఇవ్వటి ఉంటూనే ఉంటుంది. ఆ వేళ జుట్టుకు సంబంధించి కావచ్చు, తినేదానికి సంబంధించి ఏవైనా అంతే. సో కొంచెం తెలియగానే బిహేవ్ చేస్తారు. బట్ కొంతమంది మాత్రం ఎక్కడ చోట దొరికిపోతారు. అలా ఫ్లోరిడాలో ఒక కంపెనీ దొరికిపోయింది. అఫ్కోర్స్ మన దగ్గర ఇటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, బట్ మన వాళ్ళు పట్టించుకోరు అంతే. ఫ్లోరిడాకి చెందినటువంటి అమెండా రెమిరేజ్ అనే పర్సన్ ఈ క్రాఫ్ట్ హెయిన్జీకి చెందినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఈ వెల్వెటా షెల్స్ పాస్తా అండ్ చీజీని తీసుకొచ్చింది. తీసుకొచ్చి మైక్రోవేవ్లో పెట్టేసింది. ఈ మైక్రోవేవ్లో పెట్టిన తర్వాత చూస్తుంది ఆ ప్యాకెట్ మీద ఇచ్చింది ఏంటి, 3.5 నిమిషాలలో ఉడికిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది అని. బట్ అది 3.5 నిమిషాలు కాదు, ఇంకా చాలా ఎక్కువ టైమే తీసుకుంది. ఇక దాంతో కోర్టుని అప్రోచ్ అయ్యాను, నాకు పరిహారం కింద 40 కోట్లు కావాలి అండ్ జరిగినటువంటి నష్టం అనేది ఏదైతే ఉందో దానికి గాను 80 లక్షలు కావాలి. ఆ కంపెనీ వాళ్ళు ఫ్రాడ్ చేశారు, వాళ్ళు చెప్పింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి, నేను నష్టపోయా 80 లక్షలు ఇవ్వండి అండ్ నన్ను మోసం చేశారు, సమాజాన్ని మోసం చేశారు, 40 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి అంది. సో మీరు కూడా ఎక్కడైనా ఏదైనా కంపెనీకి సంబంధించి వారు చెప్పినట్టుగా మీరు చేసినా కానీ రిజల్ట్స్ కనుక రాకపోతే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు. అది వినియోగదారుల ఫోరంలోనా కోర్టులోనా అన్నది మీరు అప్రోచ్ లాయర్ని బట్టి అండ్ ఆ కేసును బట్టి ఇష్యూని బట్టి ఉంటుంది. ఆ వేలో కంపెనీలు ఇకనైనా సరే జాగ్రత్త పడదని చెప్పేసి ఆశిద్దాం. ప్రగల్బాలకి పోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని ఆశిద్దాం.